ముఖ్యమంత్రి మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పైన కించపరిచే విధంగా మాట్లాడితే మంచిగా ఉండదని గంభీరావు పేట టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జాగ్రత్త, ఇక ముందు మాట్లాడితే కబడ్దారని అన్నారు. ఈ సమావేశంలో నాగపురి నగేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, దేవగౌడ్, పరందాములు, తుమ్మల గణేష్, మేడరాజు తదితరులు పాల్గొన్నారు. మేము శిరసిల కాన్స్టిట్యూన్సీలో మా ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఎన్ని వచ్చి మేం చెప్తాం, బహిర్గతంగా చర్చ సిద్ధమైనాం. కానీ నువ్వేదో కూర్చొని అలాగ ఉద్యోగం పెడితే బిడ్డ కబడతా, కరీంనగర్ జిల్లా కడుగు పెట్టలేవు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మేము. మీరు మీ ఢిల్లీలో మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు తెచ్చారు, శిరసిల కాన్స్టిట్యూన్సీకి ఎన్ని ఖర్చు పెట్టారు, అది ఒక్కటే లిస్ట్ పెట్టండి సార్. మేము దయచేసి చెప్తాను. కానీ అక్కడ కూర్చొని మా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మీ కార్యకర్తలు గారిని, మీరు మాట్లాడతారు కానీ రోడ్ల మీద తిరగలేరు. ఒకటే విషయం చెప్తాను, మీరు ఎన్ని నిధులు తెచ్చారు, సిరిసాకి ఎన్ని తెచ్చారు, మా కంప్లీట్ పెట్టమండి, మా నిధులు మా మండలికి ఎన్ని తెచ్చారు. మేము కేటీఆర్ కాన్స్టిట్యూన్సీ సిరిసాకు మేము మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వం మేము ఎన్ని తెచ్చారు, మేము పెడతా ముందట మీరు పెట్టారు. ఇదే విషయాన్ని మేము కంప్లీట్ పెట్ట గాంధీ గారి దగ్గర కూర్చున్నాం. అమరవీరుల శుభముందే మాట్లాడదాం. అంతేగాని మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ఏ విషయం కానీ ఎక్కడ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కించపడే విధంగా మా ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని మాట్లాడితే మాత్రం మీరు ఇక ముందు రోడ్డు మీద తిరగలేరు. ఖచ్చితంగా చెప్తాను, మా ప్రభుత్వం చెప్పింది మీరంటే మేము బాధ్యత పదవుల్లో ఉన్నాం కాబట్టి మేము మాట్లాడలేము. మీరేం చేస్తున్నారు మమ్మల్ని అంటారు, ఇప్పటి నుంచి మేము రోడ్డు మీకు వస్తాం. బిడ్డ కబర్దార్ బండి సంజయ్, మీరు అరగొండు గుండు, మీరిద్దరు కలిసి బట్టలు బట్టలేకి రోడ్ల మీద ఉరికబెట్టి రోడ్ల దగ్గర ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఏమంటే మీరు చేసేటప్పుడు ముందే పెట్టి మాట్లాడరు. మీరు ఇన్ని రోజులు ఎన్ని నిధులు తెచ్చారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఇక ముందు ఏం చేస్తారు. మేము చెప్పినాం, మేము చెప్పే విషయం కాదు, మేము చేసి చూపించాం. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. బిడ్డ కబర్దార్, మరొకసారి చెప్తాను బండి సంజయ్ గారు, దయచేసి అవాకులు చెవకులు చేస్తే మాత్రం బాగోదు. మేము మా ముఖ్యమంత్రి గారిని కానీ మా మంత్రి గారు కేటీఆర్ గారిని ఏ మాత్రం మా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏమన్నా కూడా సహించేది లేదు. జై తెలంగాణ.